మేమైతే మా ఇంటిని స్టార్ట్ అవుతున్నప్పుడు బయటకు వెళ్ళడానికి మా ఫ్రెండ్స్ అందరితోని, మేమైతే వైజాగ్ నుంచి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అరకు అయితే వెళ్తాము. అండ్ ఈసారి అయితే స్పెషల్గా మేము మా ఫ్రెండ్స్తో వెళ్ళాం. ఆల్రెడీ ఒక ట్రిప్ వెళ్ళి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇంకో ట్రిప్ 2 డేస్కి, త్రీ డేస్ ట్రిప్ అనమాట అరకు. అండ్ కంపల్సరీగా సండే వచ్చేయాలి ఇంటికి. సో పూజ ఉంది కాబట్టి మమ్మీ వాళ్ళు బేగా వచ్చేయమన్నారు వెళ్ళి. కానీ మేము ముందు వెళ్దాం అనుకున్నాం, బట్ మిగతా అంటే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్దాం అనేసి వెయిట్ చేసాం. ఆల్రెడీ ఇప్పుడే ట్రిప్ వెళ్ళి వచ్చాం కదా, మళ్ళీ ఇంట్లో పంపించాలంటే కష్టమే కదా మరి. అని వల్ల కష్టపడి ఒప్పించేసి వెళ్ళిపోతాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ట్విన్స్ ఆఫీషియల్. ఏంటి ప్రియాంక లేదు అనుకుంటారు, ప్రియాంక పక్క మా ఫ్రెండ్స్ తో బిజీ ఉంది. సో ఫుల్ డిస్కషన్ చేస్తుంది అనమాట. సో మేమైతే ఏంటి రోడ్ మీద ఉండి అసలు ఏంటి అని అనుకుంటున్నారా, అరకు వెళ్తున్నాం అనమాట. సో లేట్గా స్టార్ట్, యాక్చువల్లీ ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది, ఎప్పుడో స్టార్ట్ అయ్యాము, ఇంకా ఇప్పుడు ఘాటి ఎక్కాలి, ఇంకా మేము ఇప్పుడు ఎస్కోట. మీరు ఎవరికైనా ఎస్కోట్ తెలుసు లేదు కమెంట్స్ చెప్పండి. మైక్ తీసుకోను, మైక్ తీసుకొని మాట్లాడు. లేదు పర్లేదు, ఇందా ఒక నిమిషం. సో ఇప్పుడు ఇంకా మేము ఫుడ్ తీసుకోవడానికి అయితే ఒక దగ్గర ఆగామన్నమాట, ఎందుకంటే మేము వెళ్ళేసరికి చాలా టైం అయిపోతుంది. మ్యాక్సిమం 12 or 1 అయిపోతుంది, మిడ్ నైట్ అవుతుంది అనుకుంటా. సో దానివల్ల మేము బిఫోర్ కూడా ఫుడ్ అనేది తీసుకుంటున్నాం. ఎందుకు అలా చూస్తున్నారు అందరూ, ఏంటి అందరూ అలా చూస్తున్నారు? సో ఇప్పుడు నాకైతే టెన్షన్ ఏంటంటే, నా టెన్షన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరితో ఈ ఘాటి ఎలగెక్కుతాను ఏంటి, నాకైతే చాలా భయం వేస్తుంది ఎలా తీసుకెళ్తారు ఏంటో. నన్నైతే సేఫ్ గా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్ తేజ, ఫ్రెండ్ మైక్ ఏది, మైక్ ఉంచుకున్నాను. మీకు ఏ కంగారు ఏంటి ఇప్పుడు, తీసుకున్నారా లేదా? నా కోట్ కూడా ఫుల్ బ్లాక్ అవ్వలేదు, కానీ ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోద్దేమో. అయింది కదే మొత్తం. ఇంకా మేము నైట్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇలా ఉంది, మార్నింగ్ స్టార్ట్ అయ్యంటే నాది వైట్ కాస్త బ్లాక్ అయిపోయినాయేమో. కానీ ఇప్పుడు మేము అరకు అయితే వెళ్తాం. సో యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తామని చెప్పలేదు, ఘాటి ఎక్కుతున్నాం అని చెప్పాం. సో అరకు వెళ్తాము, అరకు నుంచి యాక్చువల్లీ మేము వంజంగి అని అనుకుంటున్నాము. మరి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళే పొజిషన్లో ఉంటే, అంటే స్ట్రెంగ్త్ ఉంటే ఓకే, అక్కడికి వెళ్ళి అలసిపోకుండా ఉన్నామంటే వంజంగికి కూడా వెళ్తాము. అలసిపోయామంటే ఇంకేం చేయలేము అనమాట, బట్ మ్యాక్సిమం వంజంగి కూడా వెళ్ళంగైతే ట్రై చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఈరోజు నైట్ వెళ్తున్నామంటే రేపు ఉండి రేపు ఈవినింగ్ కల్లా మేము స్టార్ట్ అయిపోవాలి కదా మళ్ళీ. సో అవన్నీ ఎలా కవర్ చేస్తామో తెలీదు యాక్చువల్లీ మేము. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఇంక ఇప్పుడు మనకి ఫాగ్ ఉంటుందో లేదో కూడా చూడాలి. అండ్ నైట్ కాబట్టి చలి ఉంటుందో తెలియదు. మా ఫ్రెండ్ అయితే అట్లీస్ట్ స్వెటర్స్ కూడా వేసుకోలేదు. మేము కూడా స్లిమ్గా సన్నమైన చేసుకుని వచ్చాము. చాలా ఇంక ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే నాకు చాలా ఆకలి వేస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఘాటీలో నేను వీడియో అనేది తీస్తాను. అంత చీకట్లో మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం ఇంత చీకట్లోని. సో లెట్స్ సీ. గొంతుకు నవ్వు అరకులో ఉంటదంట, ఇప్పుడు కూడా చెల్లి ఉంటదంట. వరకు ఎప్పుడు కూడా మేము అరకు లేట్ నైట్ వెళ్ళలేదు అనమాట. సో ఇంట్లో అయితే ఫస్ట్ అలౌ చేయలేదు, తర్వాత మళ్ళీ సరే మమ్మీ ప్లీజ్ ప్లీజ్ అంటే వెళ్ళమన్నారు. యాక్చువల్లీ మా ప్లానింగ్ అయితే 4 o'clock వెళ్దాం అనేది, బట్ కొంతమంది మా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి లీవ్ దొరకలేదు, అందుకే లేట్ అయింది. అండ్ కాలేజ్కి వెళ్ళే వారు కూడా ఉన్నారు. చూస్తూ 5, 6, 7 అయిపోయింది. అందులో మేమే లేట్ చేసేసాం కూడా, మేమే 4, 4, 4 అనేసి మేమే 7 o'clock వెళ్ళాము. పాపం మా ఫ్రెండ్స్ అయితే మాకోసం 2 hours వెయిట్ కూడా చేశారు. ఇప్పుడు దాన్ని చెప్పకలేదా, తర్వాత బొట్టెట్టుకున్నట్టు మాకు బుట్టు తెచ్చి పెట్టలేదు ఏంటి మరి. అది ప్రియాంక కరే పెట్టుకోవచ్చు, ఏ పిక్కలు తీసుకుందాం. అరే ఎక్కువ ఘాటు లేదంట, బట్ మేము కాటి ఎక్కినప్పుడు చలి ఉంది, కానీ మనకి ఫాగ్ అనేది లేదు. సో అది కొంచెం పర్లేదు. అండ్ ఎక్కువ వెహికల్స్ అటు ఇటు రావడం కానీ లేదు. సో అంత రిస్కీ అనిపించలేదు, మేమైతే చాలా భయపడ్డాం అంబో లేట్ నైట్ ఎలా ఉంటుందో అనుకుని. బట్ అంత రిస్క్ ఏం లేదు. అండ్ ఓకే సేఫ్గానే వెళ్ళిపోయాము కూడా, ఫాస్ట్గానే రీచ్ కూడా అయిపోయాము. ఎప్పుడు అంత ఫాస్ట్గా వెళ్ళలేదు,
అంటే మేము డ్రైవింగ్ చేసినప్పుడు ఎప్పుడు స్పీడ్ లిమిట్ అనేది ఉండాలి మాకు. నేనైనా ప్రియన మా ఇద్దరికి కొంచెం స్పీడ్ అంటే భయమే కాబట్టి మేము స్లోగానే వెళ్ళడానికి ఒప్పుకుంటాం మ్యాక్సిమం. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది కాబట్టి మేము కిందే ఫుడ్ తీసేసుకున్నాము. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోవడమే, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోతాం కదా మనం. ఆల్రెడీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి మాకు 3 hours జర్నీ పడుతుంది. 3 hours అంటే మేము వెళ్ళే స్పీడ్కి ఒక 4 to 5 hours పడుతుంది ఈజీగా. అప్పటికి తేజ అంటున్నాడు కొంచెం స్పీడ్గా వెళ్దాం, లేదంటే ఇంకా మార్నింగ్ అయిపోతుంది వెళ్ళేసరికి అని. అయినా సరే నాకు స్లోగానే ఇష్టం అండ్ మేమైతే సేఫ్గా రూమ్స్ కూడా వెళ్ళిపోయాం. మార్నింగ్ అయితే మేము టిఫిన్స్ తిని ఆ తర్వాత వాటర్ఫాల్స్కి వెళ్ళి కొంచెం నీటిలో అలా తడుద్దాం అనుకున్నాం. బట్ ఎక్కడ కూడా అంత మంచిగా వాటర్ ఫ్లోయింగ్ లేదనమాట, ఎందుకంటే మనం వెళ్ళే సీజన్ కరెక్ట్ కాదు కాబట్టి. బట్ జస్ట్ వెళ్ళాలి అని వెళ్ళాం. చూపించకూడదు ఆడెవడో మీ అందరికి బాగా తెలిసిలే. నేను తప్ప ఇంకా అందరూ వాటర్లోకి దిగుదాము తడుద్దాము అని డిసైడ్ అయ్యారు. సో చాలా ఎక్సైట్మెంట్తో అయితే వెళ్తున్నాము వాటర్ఫాల్స్లోకి దిగడానికి. క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మరి అంత వర్షం లేదు, అలానే మరి అంత చలి లేదు, ఈక్వల్గా ఉంది, బాగుంది. తర్వాత మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బొమ్మ అయిపోయాము, ఎందుకంటే అక్కడ చిన్న దారి తప్ప ఇంకేం లేదు. నేనే కష్టపడి వెళ్ళాం కదా అని అక్కడ మేము ఒక 1 or 1.5 hours ఐ గెస్ మేము టైం వేస్ట్ చేసాం అనుకోండి, లేదంటే కాలక్షేపం చేసాము. ఇంకా దానికన్నా పైకి ఎక్కితే బాగుంటుంది అని అన్నారు. సో మేము ఫస్ట్ వెళ్ళలేదు, ఇద్దరు మా ఫ్రెండ్స్ వెళ్ళేసి చూసి వచ్చారు. అక్కడ ఏం లేదు, వెళ్తే ఇంకా అంతే అనుకొని ఇంకా మేము కూడా వెళ్ళలేదు. కొంతసేపు ఉండి స్వీట్ కార్న్ తీసుకున్నాం, అసలు స్వీటే లేదు, అది చప్పగుంది. అక్కడ కూడా బొమ్మ అయిపోయింది. తేజ అయితే స్టార్టింగ్లో మనం ఏదైనా తీసుకునే ముందు ఒకసారి ఒకటి తీసుకుని ట్రై చేయాలి, బట్ తేజ ఒకసారి 3-4 తెచ్చేసాడు, అస్సలు తినలేకపోయాం, వేస్ట్ అయిపోయింది. అమ్మో తేజరా, అయితే పక్క వచ్చి ఇటు సైడ్కి రా, ఏం చేస్తున్నారా, వద్దు ఆపక, నేను వెళ్తున్నప్పటి నుంచి ఇది చల్లగున్నాయా నీళ్ళు నడండి వెళ్ళిపో బ్రో. అమ్మా అమ్మా అసలు ఎక్కడ స్నానం చేయగలం చెప్పు, స్నానం చేద్దామని చెప్పి వాటర్ ఫాల్స్ లోకి, నా దగ్గర కూడా ఉంది వాటర్ ఫాల్స్ లోకి వచ్చే ప్రియాంక అది మాట్లాడిందా చేసిందా ఎలా ఉందో వచ్చాం. గానీ ఇక్కడ అసలు వాటర్ ఫ్లో అనేది ఎక్కువ లేదు. ఇది వాటర్ ఫాల్స్ పేరు ఏంటి మర్చిపోయాను, రణజలుడు వాటర్ ఫాల్స్ అని, రణజలుడు వాటర్ ఫాల్స్ అనమాట. అది ఆడ ఎలా వెళ్ళిపోతున్నాను, ఏ చేస్తారా చేయరా, ఎవరికి ఏ వెళ్దాం లేదు అక్కడికి తేజ ఎలాగా, ఏ ఆడు చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు తేజ పైకి ఎక్కుతున్నాడు. ఫ్రెండ్స్ జాగ్రత్తకి వెళ్ళు, ఆడు ఓవర్ యాక్షన్ ఏంటి, ఏ సాన ఎక్కడ చేద్దాం చెప్పండి. అమ్మా పైకి నేను రాన్న, అమ్మాయి కూడా ఉందా, అరే వెళ్దాం పైకి ఎక్కుదామా, మరి అమ్మాయి ఎక్కినప్పుడు మేము ఎందుకు రాలేము గోసి, నడండి ట్రై చేద్దాం చలో, కొండ మీద కోతులాగా, అరే వెళ్దామా లేదా అగో అలాగ వెళ్ళాలంట, ఉన్నాము
ఏ ఊరు అయితే తేజాకి ఎన్ని ఫ్రెండ్స్? అదే కదా స్కర్ట్ వేసుకుని సింపుల్ వెళ్ళిపోతుంది ఏంటి అమ్మో ఆపు ఏంటి వీళ్ళు ఎలా వెళ్ళిపోతాయి అది వెళ్ళిపోయారే గైస్ యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నాము కానీ మేము ఆ పైకి ఎక్కలేమని చెప్పేసి ఇంకా మరీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట వేరేది ఏదైనా వాటర్ ఫాల్స్ ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుదామే వేరే వాటర్ ఫాల్స్ ఏమైనా ఉన్నాయేమో అని అప్పుడు మేము రాక్ వ్యాలీ దానికి వెళ్ళాం కానీ ఆ ప్లేస్ నేను మర్చిపోయాను ఎలా వెళ్ళాము చెప్తారే రండి రా బాబు ఇది విడతీస్తున్నా కదా అని అటు ఎందుకు వెళ్తున్నాడు ఏ రండ్రా ఇంత దూరంలో ఉన్నారు నేను జూమింగ్ చేసి తీస్తున్నా మీరు అబ్బాయి కాబట్టి గేర్ ఎక్కువ చెప్పరు అమ్మాయి చూడండి క్యూట్ గాయ అంటే గాయ అమ్మాయి కాబట్టి క్యూట్ గా చెప్పారు చెప్పేస్తారు అందరికీ రోజు బస్సు వెళ్తుంటే నేను చెప్పాను స్కూల్ బస్ ఎక్కి మా స్కూల్ బస్ లోని వెనకాలకి షేస్ ప్రియాంక సారీ షేస్ ప్రియా ఒక్కడే తినేస్తున్నాడు ఫ్రెండ్స్ నాకు ఈకుంటా డ్రింక్ తాగావా తిన్నావా అది తాగాల అయితే ఇక్కడ లోపలి కొడితే ఇలా అటు ఇటు తిరిగా నువ్వు ఆల్రెడీ చాచలేదు సో ప్రియా నీట్ గా ప్రియా అయితా ఏంటి సో ఇప్పుడు ప్రియా వాళ్ళైతే ఇందులోకి వెళ్దామని అనుకుంటున్నారు మేము ఎన్ని చాలాసార్లు అడుకొచ్చాం బట్ ఎప్పుడు కూడా వాటర్లోకి వెళ్ళలేదన్నమాట సో ఫస్ట్ టైం అయితే ఇప్పుడు వాటర్లోకి దిగుదాం అని అన్ని వాళ్ళు అనుకుంటున్నారు అసలు తేజ అంటే అసలు ప్రియా కనిపించట్లేదు ఏ వెళ్ళండి వెళ్ళరా అక్కడికి వెళ్తే ఇక్కడ దిగుతారు అప్పుడు వెళ్ళిపోయారు కానీ ఇంకా వీలైతే వెళ్ళలేదు అలా వెళ్దాం ఇలా వెళ్దామని వీళ్ళు ఆ వాటర్ లోకి ఇలా వెళ్తారు అలా వెళ్తున్న
నేను వాటర్ లోకి వెళ్ళకూడదు కాబట్టి నేను ఓన్లీ కాల్ తడుపుకుంటున్నా అండ్ వాళ్ళైతే ఎంజాయ్ చేసుకున్నాను. మాట్లాడు. అరకు వెళ్తే కంపల్సరీ చేపలు వెళ్తామో, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా. అలాగే మీకు మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బై బై, వి లవ్ యూ.